మీకోసం తింటున్నాను చెప్పి. వీళ్ళు ఎలా అయిపోయారంటే వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడితే ఆయన చెప్పింది ఏనండి, ఈ మహాప్రస్థానం ఎంత గొప్పదని చెప్పడానికి అన్ని మాట్లాడుతూ రసజ్ఞత రసహృదయం ఉండాలని చెప్తూ ఒకరోజు ఆయన మద్రాసులో, అప్పుడు మద్రాస్ ఇప్పుడు చెన్నైలో ఏదో ఒక సముద్రం దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే సంధ్యని మన సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉన్న ఆకాశం సాయం సంధ్యని చూస్తూ ఉన్నారండి. చూస్తూ ఉంటే వెనకాల ఒక తెలిసిన ఒక ఆయన వచ్చి ఏం చేయాలి ఏం చూస్తారు అంటే సంధికేసి చూస్తున్నాను అన్నాడు. సంధికేసి చూస్తున్నానని ఎవరా అమ్మాయి అండి నాకు తెలియట్లేదు అని. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంధి అనే పదం అమ్మాయి అనుకుంటారు అంత అట్లాగా. అతనేమో తెలియక మాట్లాడాడు ఇట్లా, నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్ ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, నన్ను వ్యక్తిగతంగా దూషిస్తాడు. మన ఏలూరు సమస్యలకే వద్దాం, 300 మంది స్పృహ కోల్పోయారు కదా మనకి, 300 మంది జబ్బులు వచ్చి పడిపోయారు, ఒకరోజు పడిపోయారు 300, మర్చిపోయారా మీరందరూ? మీకు గుర్తుందా అది? కోల్పోతే ఈ రోజుకి దాని మీద రిపోర్ట్ లేదు. 300 మంది ఎందుకు మూర్చపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు కింద పడిపోయారంటే ఒక్క ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు దాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ రేపొద్దున భవిష్యత్తులో మీరందరికీ ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఎందుకు పడిపోయారని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? అది ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటే మీరు నమ్మండి, బుగ్గలు నిమిడితే కౌగిలించుకుంటే ఆ నాయకులను దయచేసి నమ్మద్దు. మీరు మాటలతో గారడీ చేసేవాళ్ళు నమ్మద్దు. మీరు నమ్మాల్సింది చేతల్లో నిలబడేవాడిని మీరు చూసి మీరు నమ్మండి. అలాగే ఏలూరు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు మన నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఈ నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగాయని చెప్పి దాదాపు 1800 పేజీల రిపోర్ట్ రాశాడండి. 1800 పేజీల రిపోర్ట్ రాస్తే ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడలేదు. ఒక నిజాయితీ గల అధికారి మాట్లాడితే పంపించేశారు బయటికి, ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. అది ప్రభుత్వం చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 300 పడకది, మీకేం చేశారు చెప్పండి? డాక్టర్స్ లేరు, మెషిన్స్ లేవు, సరైన సదుపాయాలు లేవు, మన సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఇట్స్ అ డ్రీమ్ అది. ఏలూరుకి ఎప్పటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉండాలని దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది కేంద్ర అమృత్ పథకంలో డబ్బులు ఇచ్చారు, గ్రాంటెడ్ 37 crores పైన. ఈ రోజున మీరు భవిష్యత్తులో మురుగునీరు బయటకు వస్తుందంటే ఈ ప్రభుత్వం చేయలేకపోవడం. ఎందుకు చేయలేకపోతుంది? డబ్బుల్లో కాంట్రాక్ట్లు తినేయాలి, కాంట్రాక్ట్ కుదరలేదు, డబ్బులు పనులు జరగట్లా మీరు మురికిలో ఉంటా ఉన్నారు. ఎలా దోచేస్తారని చెప్పడానికి ఏలూరులో ఇతను చెప్తాడు క్లాస్ వార్, క్లాస్ వార్ అని చెప్తాడు ఈ మనిషి, పెద్ద మనిషి. క్లాస్ వార్ అంట, క్లాస్ వార్ అంటే పేదల్ని దోచుకోవటం కదా. మన ఏలూరులో పేదల ఇళ్ళు, పేదల నిర్మాణానికి అనంతపురం నుంచి వచ్చిన ఒక వైసీపీ నాయకుడు 100,000 రూపాయలకి ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రతి పొదుపు సంఘాలు, మహిళా పొదుపు సంఘాల దగ్గర 35,000 తీసేసుకున్నాడు ఈ వ్యక్తి, తీసుకొని జెండా ఎత్తేశాడు. ఇప్పుడు దాకా ఎవడు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలా. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయే, ఎందుకు ప్రతిపాదనలు మీకు ఇవ్వలేదు డబ్బులు? మీరు ఒకసారి ఆలోచించండి. నిమ్మ రైతులకి ఉదాహరణ రైతాంగా ఉంది, మనకి నిమ్మ పంట ఎక్కువ, రోజుకి దాదాపు 500 టన్నులు వస్తాయి సీజన్లో, దానికి వాళ్ళకి ఇది లేదు, సరైన ధర ఉండదు, నష్టపోతూ ఉంటారు, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు.
దీని గురించి ఒక్కడు మాట్లాడు. ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారా. క్లాస్ వార్ అని మాట్లాడతారు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడి ఉన్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే పరిచిన చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యంతో మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగ్గానే అందరూ నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి, నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తానంట. పేదల కడుపు కొడుతుంది జగన్, నేనా మీరు చెప్పండి. ఇక్కడ ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుకుంటారు. ఓట్లు చీలగొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది, ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోలేను. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కొప్పులు వెలమ, యాదవ, బ్రాహ్మణ, పద్మశాలి, నూర్ భాషాలు, ముస్లింలు, ఇతరులన్నీ కలిపి ఇన్ని కులాలు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వలేదు, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది, వరదలొచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడద్ది, డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. రిజర్వేషన్లు ఇస్తారా, కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా, అది తర్వాత విషయాలు. బేసిక్గా బతకడానికి విద్య, చదువుకోవాలి, ఏదైనా చదువుతో ఉపాధి కావాలి, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి, బేసిక్. నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా